తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో తనను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మర్లపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు విత్తనాల నాగబ్రహ్మేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం పనిచేసిన ప్రతి వైసీపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా విత్తనాల నాగబ్రహ్మేశ్వరరావు మాట్లాడుతూ మర్లపాలెం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. నా విజయానికి నా వెన్నంటూ ఉండి నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉన్నాను అన్నారు. గ్రామంలోని ప్రతి అవసరాలను తీరుస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. నాగబ్రహ్మేశ్వరరావు విత్తనాల నాగబ్రహ్మేశ్వరరావు అని నేను ముమ్మడవరం మండలం మర్లపాలెం పంచాయతీకి మొన్న 21వ తారీఖున జరిగిన ఎన్నికలకి మరి ఘన విజయం అందించారు. ప్రజలందరూ కూడా మొత్తం పేరు పేరున అంటే వాళ్ళు కాదు అందరూ కూడా కష్టపడి మొత్తం ఘన విజయం సాధించి నాకు అందించారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ప్రాధాన్యవందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టిన పథకాలు కూడా విజయవంతంగా మరి ప్రజలందరూ అందుకుంటున్నారు. ఆ విషయంలో కూడా మరి ఆ వాది దృష్టిలో పెట్టుకుని కూడా మరి ఈ విజయానికి కారణం కూడా ఆ ఒక్క రకంగా అలాగే మరి ముమ్మడివారి మండలం శాసనసభ్యులు కొన్నాడు సతీష్ గారి ద్వారా పథకాలన్నీ కూడా ఆయన ద్వారా పథకాలన్నీ కూడా నేను ఆయనతో చర్చించి మరి ప్రతి పథకం కూడా మన పంచాయతీకి అందేలాగా అంటే మల్లపాలెం పంచాయతీకి అందేలాగా నేను కృషి చేస్తాను. ఒకసారి అలాగే మరి ఇక్కడ మర్లపాలెం పంచాయతీలో మేజర్గా మా పంచాయతీ అనేది ఇక్కడ మర్లపాలెం పంచాయతీలో పంచాయతీ అనేది లేదు ఇక్కడ. మరి ఆ పంచాయతీ కోసం కూడా సతీష్ గారు కొన్నాడు సతీష్ గారితో నేను చర్చించి పంచాయతీ కట్టే విధంగా నిర్మించే విధంగా చేసి తర్వాత ఇక్కడ రోడ్లు ప్రాబ్లం కూడా ఉంది. ఆ రోడ్ల సమస్యలు వాటర్ ప్రాబ్లము అన్నీ కూడా డ్రైనేజీలు ఒకటి అన్నీ కూడా ప్రతీది కూడా నేను ఎమ్మెల్యే గారు మన సతీష్ కుమార్ గారితో చర్చించి ప్రతీది కూడా ఇక్కడ ప్రతి పథకాన్ని ప్రతి ప్రాబ్లాన్ని ప్రతి సమస్యని కూడా నేను పరిష్కరించేలాగా ఆయనతో చర్చించి నేను ఇవన్నీ కూడా నెరవేరుస్తానని గ్రామ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను.